రెబెల్. ధర్మాన్ని దానం చేసిన వాడే రియల్ రెబెల్. అయిపోయింది, పైన సింగిల్ లైన్తో ఈ అంశం యాక్చువల్గా ముగిసింది. కానీ ఊరికే కొన్ని సంగతులు. ఇద్దరు రెబెళ్ళు ఉన్నారు, ఒకటి కృష్ణమూర్తి, రెండు కళ్యాణ్. గడిచిన 100 సంవత్సరాల్లో మానవ లోకం యొక్క కాన్సిక్యూనెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళటానికి ట్రై చేసిన మహామనిషి జిడ్డు కృష్ణమూర్తి. జస్ట్ జిడ్డు కృష్ణమూర్తి అంతే. పేరుకు ముందు తర్వాత ఎలాంటి ట్యాగ్స్ లేవు. కృష్ణమూర్తి అంతే. అతి సామాన్యులైన రూపం, వేషధారణ, ప్రత్యేకమైన హంగులు అర్భటాలు లేవు. అతిశక్తి అస్సలు లేదు. చాలా మామూలు మనిషి, కానీ ఒక మైల్ స్టోన్. ప్రపంచాన్ని శాసించగలిగే అంత గొప్ప ఆర్గనైజేషన్, థియోసోఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియా. 1000 మంది ఫాలోవర్స్, $1 బిలియన్ ఫండ్స్. అప్పట్లోనే వరల్డ్ టీచర్గా జేకేని ప్రపంచానికి పరిచయం చేయటానికి ఫిక్స్ అయ్యి ఒక అనౌన్స్మెంట్ చేశారు. కానీ జస్ట్ ఒకే ఒక మీటింగ్లో నేను రైట్ పర్సన్ని కాదు అని బలంగా చెప్పి బయటకు వచ్చేసాడు కృష్ణమూర్తి, ఒక రెబెల్లాగా. జిడ్డు కృష్ణమూర్తి గురించి చదువుతున్నప్పుడు ఆయన ఎప్పుడో వన్ షుడ్ హ్యావ్ స్టైల్ అని చెప్పినప్పుడు నాకు పవన్ కళ్యాణ్ గారే గుర్తొస్తారు. పవన్ కళ్యాణే కాదు, జిడ్డు కృష్ణమూర్తి గురించి కూడా జనరల్గా ఎక్కువ మంది పట్టించుకోరు. లైక్ దే నో దట్ దిస్ పీపుల్ ఎగ్జిస్ట్, బట్ వాళ్ళ లోతు సరిగ్గా తెలియదు. అసలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందా అంటే ఉంది, ఖచ్చితంగా ఉంది. ఊరికే జస్ట్ కథ ఇవ్వడం కోసం వ్యాసుడు మనకి భారతం ఇవ్వలేదు. భారతం సకల ధర్మ స్వరూపాల్లో ఒకటి. జిడ్డు కృష్ణమూర్తి అయినా, పవన్ కళ్యాణ్ అయినా, భారతమైనా వీరి ధర్మని స్వరూపులు. వీళ్ళని పట్టుకోవాల్సిన అవసరం లేదు, అంటి పట్టుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. జస్ట్ తెలుసుకొని వదిలేస్తే చాలు. అసలు ధర్మం అంటే ఏంటి అని మ్యాక్సిమం ధర్మాన్ని ఎక్స్ప్లోర్ చేసింది మాత్రం మహాభారతమే. మనకెందుకులే అనిపిస్తుంది, కానీ భారతంలో చాలా న్యాచురల్గా దీని గురించి చెప్పారు. ఇతరులు మనకు ఏం చేస్తే మనం సంతోషిస్తామో, ఏం చేస్తే బాగుంటుందో అది ఇతరులకు మనం ఆచరించడమే ధర్మం అన్నారు మోస్ట్లీ. కానీ అవతల వారికి ఏమైతే మనకెందుకు? మన సుఖాలు, పిల్లలు, సంపదన చూసుకొని చిల్ అవ్వచ్చు అని అనుకుంటే వారి పిల్లలకు గతులుండవు. ఎవరు తినేది వారు తినాలనుకుంటే 10 మంది పిల్లలతో పాటు మన పిల్లలు బాగుంటారు. మా పిల్లలే ఫస్ట్ క్లాస్ రావాలి అనుకుంటారు, అయితే మిగతా వాళ్ళంతా పోవాలా? యానిమల్ ఇన్స్టింక్ట్ అవదయది. మన అబ్బాయి కూడా బాగా చదువుకోవాలి, అందరితో పాటు వీడు ఫస్ట్ రావాలి, జాబ్ కట్టాలి అనుకుంటే, అలా అనుకుంటే అసలు భారతం కథే ఉండదు కదా. మనం అలా అనుకోం, అందుకే భారతం వచ్చింది. ధర్మం అనేది డిబేటబుల్ టాపిక్ అయ్యింది, కానీ మాస్టర్స్ అలా కాదు. దేన్ని ఆచరించినట్లయితే అది మానవ జీవితాన్ని రక్షిస్తుందో వారు ఆ ధర్మాన్ని ఆచరిస్తారు, ఎంత కష్టమైనా సరే. రాజసుమయోగం చేశాడు ధర్మరాజు. శ్రీకృష్ణుని శరఖ్యాగతి పొందిన పాండవులకు ధృతరాష్ట్రుడు ఏదో తనకి ఇష్టమొచ్చిన రాజ్యం ఇచ్చాడు, కానీ నిజానికి వారికి రావాల్సినది ఇవ్వలేదు. మధ్యలో భీష్ముడు అంత తెలిసినా కూడా సైలెంట్గా ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నారా మాధాపూర్, వాళ్ళది వాళ్ళకి ఇచ్చేయి అని అనలేదు. అసలు యాక్చువల్గా రాజ్యం భీష్ముడిదే అంట. అంటే ఏదైనా మాట్లాడగలిగే అవకాశం, చేయగల పొజిషన్లో ఉండి కూడా ఏం చేయలేదన్నమాట. ఎందుకు? మనకెందుకులే, మనం ఇన్వాల్వ్ అవ్వడం ఎందుకు అని ఆయన ఫీలింగ్. జస్ట్ మనలాగే 21వ సెంచరీలో ఏ మెంటాలిటీ అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ పిక్డ్ అప్ ఫ్రమ్ భారతంలో క్యారెక్టర్స్ అన్నమాట. మేబీ భీష్ముడు జెనెటిక్స్ అనుకుంటా మనలో. ఇంకా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి కొంత ఫిక్స్డ్ శాలరీ ఇచ్చి రోజు కొన్ని ఫైల్స్ మీద సైన్ చేయడం అంటే అది జస్ట్ అతని కాల్ ఆఫ్ డ్యూటీ అవుతుంది. కానీ
అతను మనకెందుకు అనుకుంటాడు లేదా మనీ డిమాండ్ చేస్తాడు. దీన్నే విషాద యోగం అంటారు. అలాంటి స్టేజ్లోనే భీష్ముడు ఉన్నాడు. ప్రస్తుతం మనలాగా అందరికీ రావాల్సింది తనే తీసుకొని తన కొడుకులకి మాత్రమే ఇచ్చి ఏదో కొంత మిగిలినది పార్సల్ చేయించి పంచినట్లు ఇచ్చాడు. అవును, నాదేముంది, ఆఫ్టర్ ఆల్ ఒక సీజన్డ్ రీజనల్ సినిమా స్టార్ని, ఓపిక ఉన్నన్నాళ్ళు మంచి స్టిమ్యులేటింగ్స్ డైలాగ్స్ చెప్పి పాటలు పాడి డ్యాన్సులు వేసి మనీ సంపాదించి సర్వీస్ అనే పేరుతో మళ్ళీ వాటిని పంచి పేపర్లో ప్రింట్ లేపించి చివరకు ఏదైనా మంచి పార్టీలో ఒక ఎంపీ సీట్ కొనేసి హ్యాపీగా మంచి ప్రోటోకాల్లో రిటైర్మెంట్ని ఎంజాయ్ చేసుకోవచ్చు కదా అని అనుకోలేదు. జనాలు ఎంటర్టైన్మెంట్ కోసమే చూసే సినిమాల్లో తనదైన ధర్మాన్ని ఫిలాసఫీని మిక్స్ చేశాడు. అంతవరకు హీరోల ఈగోని ఆకాశానికి ఎత్తేటట్లు పాటలుండేవి. నేను అడిగేస్తే మామూలుగా ఉండదు, దేవుడు కూడా నా తర్వాతే, నేను ఆదో టైపు, నాకు తిక్కరేగుతే, ఇలాంటి పాటలు ఎన్నో కోట్లలో ఉన్నాయి. ఇప్పటికీ అంతే దాదాపు. కానీ కళ్యాణ్ అలా కాదు. తన చేతిలో అవకాశం ఉన్నప్పుడు just a traveling soldier and I'll be all I can be annadu ye mera jahan ye mera ghar mera aashiyan ye meri duniya tera kaam kya hai ni paadinchadu why do you worry where you're born are you there brother when you know you're an Indian Why do you worry about the color of your skin, brother? When you know your blood is Indian? Why do you worry if you're north or south or poor or Pashtun? When you know you're an Indian? You're an Indian. You're an Indian. Chedu undi, manchi undi, artham vele undi. Chattolaki chedu cheyadame manchi. అని అనిపించాడు. ఇలా ఎన్నో పాటలు క్రియేటివ్గా చేశాడు. ఇలా చాలా పాటలు తన సినిమాల్లో మాత్రమే. ఇలాంటి సాంగ్స్ నేను వినడం మరి. ఉట్టి పాటలతో ఆగలేదు. సినిమాల నుంచి వచ్చిన డబ్బును ఒక పద్ధతి లేకుండా దానం చేశాడు. మళ్ళీ మామూలు దానం కాదు, అది గుప్తదానం. నాకు తెలిసి కళ్యాణే ఫస్ట్ అనుకుంటా లాస్ అయిన ప్రొడ్యూసర్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి డబ్బులు తిరిగి ఇచ్చేయడం.